ఇదండి దోసకాయ చింతకాయ తొక్కుతో పచ్చడి, చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాకుండా దోశల్లోకి ఇడ్లీలలో కూడా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ చింతకాయ తొక్కు వేసి పచ్చడి చేసుకుందాం. చింతకాయలు వచ్చే సీజన్లో తొక్కి పెట్టుకున్న తొక్కు బాగా మాగిపోయింది. ఇది ఒక కప్పు తీసుకుని ఒక అరకిలో దోసకాయలు వేసి పచ్చడి చేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేయించి పెట్టుకుందాం. ఒక 20 ఎండుమిర్చీలని రెండుగా గిల్లి వేసేసుకోవాలి. ఎండుమిర్చిని ఈ విధంగా రెండుగా గిల్లేసుకోవాలి. కారం చూసి వేసుకోవాలండి. మా మిర్చి అయితే మంచి స్పైసీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 1/2 స్పూన్ మెంతులు వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మిర్చి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని జార్ లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిర్చి చల్లారేలోపు దోసకాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కోసేసుకోవాలి. ఎండు మిర్చి చల్లారిపోయాయి. దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ చింతకాయ తొక్కు కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ కానీ పసుపు కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ చింతకాయ తొక్కు దంచేటప్పుడు దీనిలో సాల్ట్ పసుపు వేసుండి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో పెద్ద ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. కచ్చా పచ్చాగా వేసేసుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసి పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూను ఇంగువ పొడి వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చడి వేసేసుకోవాలి. పచ్చడిని కొంచెం వేపుకోవాలి. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు వేస్తే సరిపోతుంది. అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది.